ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ గురుదేవ దత్త దత్త ఆడియోస్ ఆడియోస్ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీపాద రాజం శరణం ప్రపద్యే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము పద్దెనిమిది రవిదాసుని గురించిన వర్ణనము శ్రీపాదుల వారి దివ్య మంగళ దర్శనము నేను బ్రాహ్మణ ద్వయముతో కలిసి కులవపురము చేరితిని అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు ఆది రహితుడు చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండ్రి వారి దివ్య మంగళ స్వరూపము నుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ కరుణ వెదజల్లబడుచుండెను వారు నా సమీపమునకు వచ్చి పాద నమస్కారం చేసుకునమనిరే నేను శ్రీపాదములను స్పర్శ చేయునప్పుడు తమ కమండలము నుండి పవిత్రోదకమును నా శిరస్సుపై చల్లిరే నేను ఏమియూనూ మాట్లాడుకుండగానే అతి తీయని కంఠస్పరముతో దివ్య శ్రీ చరణుల వారు నాయనా శంకరభట్టు నీ అందలి ప్రేమాతిశయమున నిన్ను ఇచ్చేటకు ఆకర్షించితిని అని పలికిరే ఆ పలుకుల తీయదనమును అపారమైన వారి కరుణామృత దృష్టిని వర్ణించుటకు చాలదు సమస్త భువనములకు అభయప్రదాన మనరింపు సశక్తమగు అనంత శక్తి సంపన్నమైన వారి దివ్య హస్తమును నా మస్తకముపై నాలోని కుండలిని శక్తి ఒక్కసారిగా విజృంభించి నన్ను వివసన చేసినది నా కంటి ఎదురుగానున్న సమస్త విశ్వమును అంతర్ధానమగునట్లు తోచినది వెయ్యి సముద్రములు ఒక్కసారిగా విజృంభించి నన్ను తమలో కలుపుకొనటకు ప్రయత్నించుచుండవా అన్నట్లు అనంత సత్తా యొక్క అగ్ని నా నర నరములను దహించి వేయిచు సాగినది నా కన్నులు మూతబడినవి హృదయ స్పందనము నాడీ స్పందనము నిలిచిపోయినవి నా మనస్సు నిర్వికారమై నిశ్చలత నుండి మహాశూన్యములో నిలిచినది నా హృదయమునందుల చైతన్యము విశ్వమనందున్న అనంత చైతన్యములో కలిసిపోయినది ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మ స్వరూపమున ఆనందమయ స్థితిలో నేను ఉన్నాను అలా ఉన్నానని నాకు ఎరుక కలుగుచున్నది మరి యొక్క పర్యాయము ఆ నేను అనున్నది కూడా శాంతించి అవ్యక్తమైన దివ్యానంద స్థితిలో నుండిని ఆ స్థితిలో నాలో నుండి కోటాను కోట్ల బ్రహ్మాండములు సృష్టి స్థితి లయములు నొందుచున్న వను జ్ఞానము కలిగినప్పుడు నేను ఈ సర్వ చైతన్యమునకు అభిన్ననుడనని తోచుచున్నది ఈ నేను అనున్నది శమించినప్పుడు అవ్యక్తమైన దివ్యానందములో ఉంటిని ఇది అంతయ్యను నాకు చిత్ర విచిత్రముగా ఉండెను అంతట శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తమ కమండలములోని జలమును నాపై ప్రోక్షించిరి నేను మామూలు స్థితికి వచ్చి జగత్తునకు ఆది గురువులైన శ్రీవల్లభ స్వామి వేయి తల్లుల ప్రేమను మురిపించడి కారుణ్యమృత దృష్టితో కారుణ్యామృత దృష్టితో నా వైపు చూచుచు మందహాసమును చేసిరి మ్లేచ్చులకు శ్రీవారి దర్శనం నాతో వచ్చిన బ్రాహ్మణ ద్వయమునకు శ్రీపాదుల వారితో మాట్లాడుటకు గాని వారి దివ్య శ్రీ చరణములను స్పృశించుటకు గాని ధైర్యము చాలకుండెను శ్రీపాదుల వారు నా వైపు చూచి నీతో వచ్చిన ఈ ఇద్దరు ఆగంతకులు ఎవరని ప్రశ్నించరి ప్రభు దివ్యశ్రీచరణుల దర్శనము కోరి వచ్చిన ఈ ఇద్దరును కూడా బ్రాహ్మణులే అని నేనంటిని దానికి ఆ ప్రశాంత సుందరుడు నాయన వీరు బ్రాహ్మణులుగా తోచటలేదే గోమాంస భక్షణ చేయుచు మ్లేచ్చుల వలె తోచుచున్నారు యథార్థమును వీరిని అడిగియే తెలుసుకునవచ్చును అనిను అంతట ఆ ఇద్దరును అయ్యా మేము బ్రాహ్మణులము కాము మ్లేచ్చులమే సందేహము లేదు అని ముసల్మానులు చదువు కల్మాను చదివరాయి శ్రీవల్లభుల వారు క్షణక్షణ లీలా విహరి నేను పోయితిని అంతట ఆ మహాగురువులు శ్రీపాద శ్రీవల్లభుడనడి పేరుతో మాయా వేషమును సంచరించు జగత్ప్రభువైన శ్రీ దత్తాత్రేయుల వారిని గుర్తించుట అనేక జన్మల పుణ్యఫల భాగ్యము గుర్తించిన తదుపరి ఆ భావము స్థిరమై వారి ఎందు భక్తిభావము సంపూర్ణముగా కలిగి ఉండుట మహాభాగ్యము గోవినందు సకల దేవతలను ఉండురు అట్టి గోవులేని గృహము శ్మశానముతో సమానము శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతయో ప్రీతిపాత్రులు గోక్షీరము పుష్టిప్రదము తుష్టిప్రదము బ్రాహ్మణ జన్మనెత్తి గోమాంసమును భక్షించువారు శిక్షార్హులు యజ్ఞయాగాదులందు మేకను బలిచ్చుట కలదు యజ్ఞపశువైన ఆ మేకయే కాక దానితో రక్త సంబంధము గల అనేక మేకలు తమ నీచ జన్మను నుండి విముక్తమై ఉత్తమ జన్మలను పొందెను శ్రీకృముకునే బ్రాహ్మణ జన్మ నొందును యజ్ఞ వసు ఆ మేకను ఆ విధముగా ఉత్తమ జన్మలను నొందింపగలిగినంత యోగ బలము తపోబలము యజ్ఞమును నిర్వహించు వారికి ఉండవలను ఆ విధమైన యోగి తపోబలము లేక నామమాత్రముగా యజ్ఞము నిర్వహించి మేకను బలి ఇచ్చిన మేకను చంపిన పాపము చుట్టుకొను ఆయా దేశ కాలములను బట్టి ధర్మకర్మములను మార్చుండును మ్లేచుడైనను మహాతపశస్సాలి అయిన ఎడల గోమాంస భక్షణ చేసినను అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదై గోవునకు దాని రక్త సంబంధము గల సంతతికి ఉత్తమ జన్మలను పొందింప సాధ్యపడును అట్లు కాని ఎడల మహాపాపము చుట్టుకొను అందువలన సాధారణ నియముగా గోహింస చేయుటకు తగిన ధర్మక్షేత్రం ఎక్కడా లభించునా అని కృష్ణుడు వెతికెను సాధారణ నియమముగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది కురుక్షేత్ర ముందు కౌరవ పాండవులకు యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్రం ఎక్కడా లభించినాయని కృష్ణుడు వెతికెను కృష్ణుడుకు అర్జునుడు తోడు ఉండెను ఒకనొక ప్రదేశమందు ఒక రైతు పొలములోనికి నీరు పెట్టుచుండెను ఆ రైతు నీటి ప్రవాహమును ఆపుటకు అడ్డుకట్టు వేయుటకు తగిన బండ కోసం వెతుకుచుండెను ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారమును కొని తెచ్చెను ఆహారమును భుజించిన రైతు తన వద్దనున్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వేచెను నరకు చిన్న తండ్రి గాని నరకబడి కుమారుడు కానీ నరకుట అను క్రియ జరిగినప్పుడు ఎటువంటి భావోద్వేగములకు లోనుగాక నిర్వికారముగా ఉండిరి సమాజ క్షేమమునకు ఆహారము కావలను పంట పండించుట అనున్నది ఒక్కటే రైతు యొక్క దృష్టి ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్ష రహితముగా నిర్వహించను శ్రీకృష్ణుడు ఆ ప్రదేశముని కౌరవ పాండవులకు కాలంలో కాలములో క్షేత్రముగా నుండదగిన ధర్మక్షేత్రముగా నిర్ణయించెను ఓయి నామమాత్ర బ్రాహ్మణులారా మీకు గోమాంస భక్షణ చేయుట ఎంత మాత్రము సమర్థనీయము కాదు అయితే పూర్వపుణ్యవశమున మీ పితృదేవతల ప్రార్థనా బలము వలన విశేషించి నా అవ్యాజ కారుణ్యము వలన మీరు మా దర్శన భాగ్యమును పొందగలిగితే ఇది ఏ మహాభాగ్యముగా అపరూపమైన అదృష్ట ఫలముగా భావింపుడు మీరు చేయు నమస్కారములను నేను స్వీకరింపను నా పాదములను మీరు తాకవద్దు నా కమండలము నందలి పవిత్ర జలమును మీ మీద ప్రోక్షించట సాధ్యము కాని పని మీరు వెంటనే ఇచ్చట నుండి బయలుదేరి మీ ఇచ్చవచ్చిన చోట్లకు పోండు మీకు అన్న వస్త్రములకు లోటు లేకుండా చూచెదను మీరు న్లేచ వనితలను వివాహమాడి ధర్మమును అనుసరింపుముడు మీ చేత చంపబడిన గోవులు మీకు ఈ జన్మలోనూ జన్మాంతరములోనూ సంతానమే జనించి మిమ్మలను అనేక రకములుగా హింసించుచు అత్యంత శ్రమతో మీరు సంపాదించని కష్టార్జితమును యథేచ్ఛగా అనుభవించుచు సుఖించునుగాక అయితే నా దర్శన భాగ్యమును పొందిన మీరు అనేక శతాబ్దముల తర్వాత బాబా అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్ధులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను పేరు కలిగిన విలక్షణ అవతారముచే గాక మరాఠ దేశమందు శిథిలా గ్రామం కలదు అది కాలాంతరమున సిద్ధక్షేత్రం మగును అచ్చటని మీకు సాయిబాబా లభించును నా యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము అది శిలాక్షరముల వలె మార్చుటకు వీలులేనిది లేనిది తక్షణము ఈ ప్రదేశమును వీడిపోవలసినది అని వారి ఇరువుని ఆజ్ఞాపించిరి నేనును శ్రీపాదుల వారు మాత్రమే ఉంటిమి ఇంతలో రవిదాసు అను నామాంతరము కలిగిన రజోడు రజ వచ్చెను రవిదాసు శ్రీపాదుల వారికి పదే పదే నమస్కరించుచుండెను కొంతసేపటికి శ్రీపాదులు వాని ఎందు నిర్లక్ష్యముగా ఉండిరి తదుపరి శ్రీపాదుల వారు వాని వైపు చూసి మందహాసము చేసిరి దీనికి కారణం ఏమై ఉండునా అని నేను ఆలోచించ సాగితిని వారు చిరునవ్వుతో కరుణాదృష్టిని నా వైపు ప్రసరించుచు నా భూమధ్యమును గట్టిగా తాకెరి అద్భుతము నా మనో నేత్రమునకు వింత దృశ్యములు కనపడసాగెను భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు కురుంగడ్డ వైపునకు రవిదాసు పడవ నడుపు చుండెను ఆ పడవలో వేద శాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడు ఒకడు ఉండెను తాను బ్రహ్మజాతికి చెందినవాడైన కారణమున ఇతరులు తన పడవలో ఎక్కిన ఎడల స్పృశ్యత దోషము కలుగుననియూ అందుచేత తన నొక్కడనే కురుంగడ్డకు తీసుకుని పోవలననియూ ఆ పండితుడు చెప్పెను అధిక మూల్యము చెల్లించవలసి ఉండనని రవిదాసు పలికెను నేను మహాపండితుడను శ్రీపాదుల వారి కడకు పోవచున్నాను ఆ స్వామి పండితుడే అయిన ఎడల నా విద్వత్తును గమనించి భూరి సంభావన ఇచ్చును ఆ దాని నుండి నీకు మూల్యములు చెల్లించదనని ఆ పండితుడు పలికెను రవిదాసు సరే అనెను పడవ ప్రయాణం సాగించుండును మాటల సందర్భమున రవిదాసుకు పురాణ ఇతిహాసముల గూర్చి కూడా ఏమియూనో తెలియదని పండితుడు గమనించి పోయి నా జన్మ చరితార్థము పురాణ ఇతిహాసముల గూర్చి కించిత్తు కూడా పరిజ్ఞానం లేని నీ నీ జన్మ నాలుగింట మూడు వంతులు వ్యర్థం అనెను రవిదాసు మిన్నకుండెను నదీ ప్రవాహము మికుటముగా ఉండెను దానికి తోడు పడవలో రంధ్రము పడి నీళ్లు పడవలోనికి రాసాగెను అయ్యా మీకు ఈత వచ్చినా అని రవిదాసు అడిగెను పండితుడు ఈత రాదు అనెను అంతట రవిదాసు నాకు ఈత వచ్చును మీకు ఈత రాదు అందువలన మీ జీవితము నూటికి నూరు పాలు వ్యర్థమే అనెను రవిదాసు శ్రీపాద శ్రీవల్లభన నామమును ఉచ్చరించుచు నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను కంజక మిరుపట్లు మిరుమిట్లు గొలుపు దివ్యకాంతి నదీ మధ్యమున గోచరించును అది అంతయును శ్రీపాదుల వారి మహిమని రవిదాసు తలంచెను నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను అయితే అదృశ్యహస్త మీద ఆ నీటినంతనూ బయటకు పాకబోయి చుండెను శ్రీపాదుల వారి దర్శనమునకు వచ్చిరి రవిదాసు ఇంతకు పూర్వము శ్రీపాదుల వారికి ఎప్పుడు నమస్కరించినను వారు నిర్లక్ష్య ధోరణితో తిరస్కరించుచుండిరి కానీ ఈనాడు మాత్రము రవిదాసు నమస్కరించినప్పుడు ప్రసన్న వదనముతో మందహాసము చేసిరి రవిదాసుతో వచ్చిన పండితుని అతనిని మాత్రం నిర్లక్ష్యముగా చూసిరి శాస్త్ర చర్చను కోరిన పండితుడు నోట మాట రాక నిలుచుండెను శ్రీపాదులు వారు ఓరి పాండిత్య గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయేటివి మహాపండితుడవై ఉండి సద్వంశములను జన్మించి పుణ్యమును సంపాదించుకొనుటకు బదులుగా పాపమును మూటగట్టుకునిచుంటివి కట్టుకున్న మహా ఇల్లాలను క్షోభ సుఖముగా కాపురం చేసుకుని చిన్న ఒకనొక రజకుని ఇల్లాలిని భర్త నుండి బలవంతముగా విడదీసి నీ ఉంపుడు గత్తిగా చేసుకుంటవి ఆ రజకుని భార్య విధిలేని పరిస్థితులలో నీ ఉంపుడు గత్తిగా మారినందులకు నీకు శరీరమును అప్పగించినను మనసులో నేను నిరంతరము శపించుచూనే ఉన్నది నీ భార్య అయిన ఆ సద్భ్రామణి తన సంసారము చట్టుబండలైనందులకు మానసికముగా చెప్పగానే క్షోభన అందుచున్నది అన్నింటినీ గమనించుచున్న నేను ఈ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించితిని ఈ రోజు నీ జాతకము ప్రకారము మరణము లిఖించబడి ఉన్నది నీకు ప్రస్తుతం మరొక మూడు వర్షముల ఆయుష్ను ప్రసాదించుచున్నాను నీవు స్వగృహమునకు పోయి గతంలోని దురాచార ప్రవర్తనను మార్చుకొనుము లేకపోయిన ఎడల నీ కర్మకు నిన్ను వదిలివేసేదును నీవు పండితుడివే సందేహం లేదు నీ విద్వత్తునకు సంభావన ఇయ్యమందువా లేక మరొక మూడు వర్షముల ఆయుష్ను ఇయ్యమందువా తక్షణమే సమాధానం సమాధానమియవలసినది అని అడిగిరి సర్వజ్నిమూర్తి అయిన శ్రీపాదుల వారి వచనములు విన్న తదుపరి పండితుడు నోటి మాట రాక మూగవానివలె ఉండెను వాని హృదయములో తన ఆయుష్ పెరగవలనని కోరిక ఉండెను కానీ మాట రాలేదు శ్రీపాదుల వారే నీ హృదయము నందలి కోరికను అనుసరించి నీకు ఆయుర్దాయమును పెంచుచున్నారు నీవు ఉంపుడు గత్తెగా చేసుకున్న రజక వనిత వచ్చే జన్మలో నీ భార్య కావలసి ఉన్నది కానీ ఈ జన్మలోనే ఆమెను నీ దాసిగా చేసుకుంటేవి ఏ జన్మములోని ధర్మములు ఆ జన్మమునకే పరిమితములు నీవు ఆ నియమను ఉల్ల ఉల్లంఘించితివి వచ్చే జన్మమున ఆ రజక దంపతులు మహారాజ భోగములను అనుభవించేదవు నీవు నపుంసక జన్మనుంది ఆ రజక వనితకు సేవలు చేయచు కర్మ ఫలములను అనుభవించేదవు నీవు ఈ మూడు వర్షములలోనూ కొన్ని సత్కర్మలు ఆచరించినా అన్న వస్త్రములకు లోటు లేకుండా రజక వనిత వద్ద సేవ చేసుకునిదవు దుష్కర్మలు ఆచరించిన రజక దంపతుల సేవ చేయుచు శ్రమక తగ్గ ఫలితము లేక నానా యాతనలు అనుభవించేదవు మగనమునందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రవిదాసునుకు నీ యొక్క సమస్త పుణ్యమును చెందును ఆ పుణ్యఫలముగా అతడు సాక్షాత్ దత్తావతారమైన నన్ను సేవించుకొనగలడు నీవు శ్రీఘ్రముగా ఈ పుణ్యభూమి నుండి వైదొలగవలసినది అని ఆజ్ఞాపించురే ఆ పండితుడు వెడలిపోయెను రవిదాసు శ్రీపాదుల వారి దుస్తులను ఉతుకుటయు ఆశ్రమ ప్రాంగణము శుభ్రపరచుటయు మొదలగు సేవలను చేసుకుని చుండెను శ్రీపాదుల వారు నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా రవిదాసు శ్రీగురుదేవులకు సాష్టాంగం నమస్కారము చేసుకునివారు శ్రీపాదుల వారి ప్రసన్నవదనముతో వాని నమస్కారములను స్వీకరించిడివారు రవిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను శ్రీపాదుల వారు సర్వాంతర్యామి కనుక వారికి చేసిన నమస్కారములకు ప్రతిగా అనేక వందల మంది చేత నమస్కరించబడి మహాయోగము కలుగునని తన తండ్రి చెప్పి ఉండెను అయితే ఈ నమస్కారములను వారు అంగీకరించినప్పుడు మాత్రమే ఈ మహాయోగము కలుగనని కూడా తన తండ్రి చెప్పి ఉండెను నమస్కారములను అంగీకరించినప్పుడే రవిదాసు తన నమస్కారములను శ్రీపాదుల వారు అంగీకరించుట వలన అమిత ఆనందంతో ఉండెను రవిదాసు ఒకనొక దినమున ఒక మహారాజు సుందర యువతీ జనముతో కలిసి జలక్రీడల ఆడుటను గాంచి తను కూడా మహారాజు జన్మనెత్తిన బాగుండనని మనసును తలంచను శ్రీపాదుల వారు నదీ స్నానమునకు పోవునప్పుడు వారితో సంభాషించే సందర్భమున ఈ విషయము చర్చకు వచ్చి రవిదాసునకు యవన వంశమందు వైడూర్య నగరమును జన్మించినట్లు వారు వరదాన ఒసంగిరి తాము నృసింహ సరస్వతి అవతారమందు వానిని దర్శన భాగ్యం ఇచ్చదమని అభయం ఒసంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూసిరి రవిదాసు అక్కడికక్కడే మరణించను నా మనోనేత్రములకు అగుపడేడి ఈ వింత దృశ్యములను చూచుచు నేను సమశ్చర్యములకు లోనై నేను స్వస్థుడు నైనంతనే శ్రీపాదుల వారు నా వంక చూసి మందహాసము చేసిరి క్షణక్షణ లీలా విహారీ అయిన శ్రీగురుదేవులను ఎంతని ప్రస్తుతించగలము ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులైన తమ భర్తలతో అక్కడికి వచ్చిరి కన్యల తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలకు యోగ్యమైన వరులను కోరి అచ్చటికి వచ్చిరి వారందరికీ శ్రీగురుదేవులు పసుపు కొమ్ములను పంచిపెట్టుచుండిరి అందరినూ మహదానందంతో అచ్చటి నుండి బడలుచుండ్రి వల్లవేషునకు శ్రీపాదుల కృపతో అక్షయపాత్ర అనుగ్రహము ఇంతలో ఒక యువ బ్రాహ్మణుడు అచ్చటికి వచ్చెను ధూళి దూసర దేహముతో ఉండెను అతడు గోత్రీకుడు ఆపస్తంభ సూత్రుడు వల్లభేశ్వర శర్మ అనున్నది అతని నామధేయము పీటికాపుర అగ్రహారము నుండి వచ్చినవాడు శ్రీపాదులు వారు పీఠికాపురమునందలి తన ఆత్మీయులను పేరు పేరున అడిగి వారి క్షేమ సమాచారములను తెలుసుకొనెను సర్వజ్ఞులైన వారికి ఇది ఒక రకమైన వినోదము మాత్రమే మధ్యాహ్న భిక్షకు ఎందరెందరో భక్ష్య భోజ్యములను తెచ్చరి ఇంతలో ఏదో అందుకొను తమ దివ్య హస్తములను పైకి చాచరి ఒక పెద్ద వెండి పాత్ర నిండుగా కీర్ అనబడు పాయసం ఉండెను అచ్చట సమావిష్టులైన శిష్య గణములకు దాన్ని పంచిపెట్టవలసినదని శ్రీపాదుల వహ నన్ను ఆదేశించరి ఎంత మందికి పంచినను పాత్రయందు పాయసం మాత్రం నిండుగానే ఉండెను తన శిష్యులు తెచ్చిన భక్ష్య భోజ్యములను కృష్ణానదిలో వేయవలసినదని ఆజ్ఞాపించవి ఈ కార్యము రవిదాసుకు అప్పగించబడను నదిలోని జలచడములకు కూడా స్వామి ప్రసాదము వితకన గావించబడిను శ్రీపాదులు వల్లభేషుని తమ దగ్గర కూర్చునమని వల్లభేషుని పక్కనే నేను కూర్చుంటిని నా ప్రక్కన సుబ్బన్న శాస్త్రి అను కన్నడ బ్రాహ్మణుడు కూర్చుండును ఒక బీద బ్రాహ్మణుడు తన కన్యకు మంచి సంబంధమును కుదుర్చమని స్వామిని ప్రార్థించును అంతట శ్రీపాదుల వారు నేనుండగా నీకు భయం ఎందులకు పాపం పాపము ఉన్న చోటనే భయముండును ఈ వల్లభేషుడు నీకు అల్లుడు సుబ్బన్న శాస్త్రి పౌరోహిత్యము వహించును వల్లభేషును పితృదేవతలు చాలా ఆగ్రహముగా ఉన్నారు పితృదేవతల శాపముందుట జీవితానికి మంచిది కాదు శ్రాద్ధాది కర్మలు సభ్యక్తికముగా చేసేట పిండ ప్రధానములు మాత్రమే వారికి చేరును అన్యదా వారికి చెందవు అందువలన పురాణోక్త మంత్రములు చదివి ఆ తరువాత మాత్రమే వివాహ మంత్రములను చదవవలెను మాంగళ్య భాగ్యము కొరకు పసుపు కొమ్మును స్వీకరించవలసినది ఈ రోజున మీకు అందిన ప్రసాదము మహా దుర్లభమైనది పీటికాపురమునందలి మల్లాదివారు పైండా వారు వత్సవాయి వారు నాకు నైవేద్యముగా పాయసమును చేసేవి దానిని నేను మీకు పంచితిని బ్రహ్మరాక్షసులు మహాపిశాచములు అను మహా దుష్ట శక్తుల వలన పీడింపబడి వారికి తక్షణమే ఈ ప్రసాదము వలన నివృత్తి కలుగును దారిద్ర్య దుఃఖములో మగ్గిడి వారికి ఈ ప్రసాద స్వీకరణ అనంతరము సంపద అభివృద్ధి చెందును అని తెలిపేవి ఈ దివ్య భాషణము చే సందర్భమున శ్రీపాదుల వారి చెక్కిళ్ళ నుండి అశ్రువుల వారినవి డగుత్తికి చెందిన శ్రీ గొంతుతో శ్రీపాదుల వారు మల్లాది వారి పైండా వారి వత్సవాయి వారి వంశములతోనూ నాకున్న రుణానుబంధము కాలాతీతము వారి వాత్సల్య భక్తికి నేను నాకు నాకేదైనా తినుటకు దొరకనేమో అని నేను వారి వంటి ఇళ్లలోకి రూపంలో ఇదేచ్ఛగా పోవుచుండును వారే కాదు ఎవరైనాను సరే నన్ను వాత్సల్య భక్తితో ఆరాధించిన వారి ఇండ్లయందు నేను పసిబాలుడనే తిరుగుచుందును ఆ నా అడుగుల సవ్వడి వారి హృదయములలో సదా ప్రతిధ్వనించును రాత్రి వేళలయందు కురంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవరూ ఉండరాదు ముక్తిని కాంక్షించి బ్రహ్మ మహాపిశాచములు మహా ఆర్తితో ఆక్రోందన చేయరు నేను వాటిని మృంగివేసి వాటిని నవ్యములైన విముక్త దేహములను ప్రసాదింతును దేవతలు గంధర్వులు యక్షులు అదృశ్య శక్తులు పదార్థమునకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యము పొందుకొరకే వచ్చేదడు మహాసిద్ధులు మహాయోగులు శతాబ్దముల తరబడి తపస్సమాధుల్లోనున్న మహాపురుషులు నా దర్శన స్పర్శన సంభాషణ భాగ్యముల కొరకు తహతహలాడుతూ వచ్చెదురు మీరు ఆనందముగా దాటి పోవలసినది నా ఆజ్ఞ అనుల్లంఘనీయము అని ఆజ్ఞాపించి మేము ఈవల ఒడ్డున ఉన్న పల్లెలు చేరితమి కన్యాదాత స్వగృహం అందు వధువులను కూర్చుండబెట్టి సుబ్బన్న శాస్త్రి మంత్రములను చదువుచుండెను శాస్త్రికి వివాహ మంత్రములే తెలియను కానీ ప్రేత సంస్కార కర్మల గురించి ఆయా మంత్రముల గురించి తెలియదు పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి వినను లేదు కనను లేదు శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బన్న బ్రాహ్మస్థానంలో బ్రహ్మస్థానమును కూర్చుండెను అతని నోట అప్రయత్నముగా మంత్రములు వెలువడుచుండెను అది సుబ్బన్నకే ఆశ్చర్యము ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహ మంత్రములతో వారికి వివాహము జరిపించబడెను మంగళ బదులుగా పసుపు కొమ్ము కట్టబడెను కన్యాదాత నిర్ధనుడు వరుడు కూడా నిర్ధనుడే వివాహ సందర్భముగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహము సంప్రదాయబద్ధముగా జరగకపోవటచే నిందించి పరిణయ వేదిక నుండి నిష్క్రమించి వల్లభూషణకు తల్లియు తండ్రియు కూడా లేరు కన్యా తల్లి కన్య తల్లిదండ్రులను వరుడును పురోహితుడను నేనును కలిపి ఐదుగురు మాత్రమే ఆ తర్వాత నవ దంపతులతో కలిసి మేము శ్రీపాదుల వారి దర్శనమునకు పోయితిమి శ్రీ స్వామి మమ్మ ఆశీర్వదించి ఆనందపరచరి అందరినీ కొంతసేపు ధ్యానస్తులై తన సన్నిధిలో ఉండవలసినదని వారు సెలవిచ్చుర్రు నేను ధ్యానస్తుడను కాగానే నాకు వల్లభేషుని భవిష్యత్తు గోచరించెను వల్లభేషుడు పసుపువర్తముకము చేయుచుండెను తనకు వ్యాపారమున లాభం వచ్చిన ఎడల కురవపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలనని నిశ్చయించుకునేను శ్రీపాదుల అనుగ్రహమును అతడు విశేష ధనమును సంపాదించును అయితే రొక్కు తెచ్చిటను వాయిదా వేయిచుండెను ఇంతలో శ్రీపాదుల వారు కురుగడ్డలో అంతర్హితులై గుప్త నందు ఉన్నారు కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకులు మాత్రం ఉన్నవి అతడు ధనమును తీసుకుని కురుంగడ్డకు వచ్చిచుండగా నలుగురు దొంగలు యాత్రికుల వేషమున ఇతనితో కలిసి వచ్చి వల్లభేషుణ్ణి వధించారు అతడు తన తల నరకబడి సమయంలో శ్రీపాద వల్లవులను స్మరించును శ్రీపాదులవారు వారు త్రిశూలధారి అయిన యతిరూపంలో వచ్చి ముగ్గురు దొంగలను వధించును నాలుగవవాడు తా నెన్నడూ దొంగతనం కూడా చేయలేదనియూ ఈ ముగ్గురు దొంగలను మార్గ మధ్యంలో తనని కలిసినారనియో ప్రలోభపరచడి వారి మాటలకు లోనయ్యి వారితో కుమ్మక్కైనాననియూ తనను రక్షించవలసినదనియూ వేడుకొనెను దయాంతరంగులైన గురుదేవులు వానికి అభయమిచ్చి కొంచెం విభూతిని ప్రసాదించి వల్లభేషుని శరీరంపై చల్లమనియు వాని తలను మొండెమును అతికించవలసినదనియు ఆజ్ఞాపించి శ్రీవారి అమృత దృష్టి వలన వల్లభేషుడు పునరుజ్జీవితుడు అయ్యను ఆ దొంగ వలన జరిగిన వృత్తాంతం అంతయును వల్లభేషుడు తెలుసుకొనిను వానికి కలిగిన ఆనంద ఆశ్చర్యములకు అంతులేదు శ్రీపాదుల దర్శన భాగ్యం తనకు లభించినందుకు పరితపించెను వల్లవేషుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతసించను వల్లవేషుడు తన తప్పు తాను తెలుసుకొనిను వెయ్యి మంది బ్రాహ్మణ్యమునకు అన్న సంతర్పణ చేయ శక్తి తనకు చాలా కాలం క్రిందటే కలిగినది ఈనాటి తన స్తోమతతో నాలుగు వేల మందికైనను సునాయాసముగా అన్న సంతర్పణ చేయగలడు తను అనవసర కాలయాపన చేసి ఇక్కట్లను కొని తెచ్చుకున్నందులకు ప్రతిగా నాలుగు వేల మంది బ్రాహ్మణ్యమునకు కుర్రంగడ్డలో అన్న సంతర్పణ చేయించెను శ్రీపాదుల విరాట్ స్వరూపము కొంతసేపైన తదుపరి కళ్ళు తెరవవలసినదని శ్రీపాదులు ఆజ్ఞాపించరి తదుపరి శ్రీపాదుల వారు మా సన్నిధిలో కారణము లేని కార్యము జరగదు సృష్టి విధానము చిత్ర విచిత్రముగా ఉన్నది నిరాకారుడనైన నేను నరాకారముగా మీ ముందునకు వచ్చుట కడుచోద్యము నిర్గుఢనైన నేను సగనుడిగా మీకు తోచుట ఆశ్చర్యము అసలు పరిమితులు అవధులు లేని నేను పరిమితులతో అవధులతో ఉన్నట్లు మీకు అనుభవం అగుట వింతను గొలుపు విషయము సర్వశక్తులను నా కరస్థమై ఉన్నవి ఈ అనంతకోటి బ్రహ్మాండమునందుల ప్రతి అణువు అణువులోనూ ఉన్నవాడిని నేనే అణువణువును కలిపి ఉంచిడి సంకల్ప స్వరూపమును నేనే అను వనువును విడగొట్టగలిగి నూతన సృష్టి రచనకు రంగము సిద్ధము చేయ ప్రళయకాల రుగ్రుడను నేనే ఇది జ్ఞానమని ఇది అజ్ఞానమని మీకు బోధ చేయచు సర్వజీవులను అనేక విధముల మాయలలో పడత్రోసి వినోదించుచు ఆర్తితో పిలిచినప్పుడు సహస్ర బాహువులతో మిమ్మలను ఆదుకొని సంరక్షించు తత్వమును నేనే అన్ని జీవులలోనూ నేను నేను అని తోచుచున్న అసలు శిశులైన నేనును నేనే అటువంటి నాలో పర్వశక్తిత్వము సర్వశక్తిత్వము సర్వజ్ఞత్వము సర్వాంతర్యామిత్వము లేకున్న ఎడల మీరు ఆశ్చర్యపోవలనే కానీ అవి మీకు వ్యక్తమై అనుభవము నిచ్చుచున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవలసినది ఏమున్నది అని సెలవిచ్చరు పరబ్రహ్మ స్వరూపలైన శ్రీ గురుదేవులు ఈ ప్రకారముగా చెప్పుచుండ ఎచ్చటి నుండియో ఘంటానాదము వినబడినది అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆ గంట శ్రీచరణముల మోల వాలినది కొద్ది క్షణముల అనంతరము అందరూ చూచుచుండగా అది అంతర్హితమైనది స్త్రీల ఎందు శ్రీపాదుల వారి మాతృభావన శ్రీపాదులు ఇట్లానేవి ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్యాఫలములను ప్రసాదించు మహా అవతారము మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడాను పూర్ణ సిద్ధిని పొందజాలడు యోగ విఘ్నములను జయించలేడు ఓయి వల్లభేష వినుము నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలము చేయగా నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేక రకములుగా అగచాట్లకు గురి చేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారుగా చేసిన వైనము మాకు అవగతమే వారి సంతానము కూడా నీ అందు వైర కలిగి ఉన్న విషయమును కూడా మాకు అవగతమే చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారదురు నీవు కురుంగడ్డకు వచ్చే సందర్భమున నిన్ను వధించి నీ ధనమును తస్కరించుడుకు యోచించెదరు నీవు మా స్మరణ చేసిన ఎడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలముతో ముగ్గురు దొంగలను వధించేదము నాలుగవ వాడు స్వల్పదోషి కనుక విడిచిపెట్టదము శ్రీపాదుల వచనములను విని వల్లభేషుని భార్య కండ్ల నీరు పెట్టుకుని చిన్నది అంతటి శ్రీపాదులు ఇట్లానేవి అమ్మా శ్రీపాద నైన నేను ప్రతి స్త్రీ నాకు జన్మనిచ్చిన అఖండ సౌభాగ్యవతి సుమతి మహారాణినే చూచుచుందును ఆ మహాతల్లి బొడిలో నేను ఎప్పటికీ పసిబిడ్డని నీవు దుఃఖింపకము నేనిచ్చడి ఈ పసుపు కొమ్మును భద్రపరచుకొనుము నీకు సర్వశుభములను అది ప్రసాదించును నీవు సుమంగలిగానే జీవించదవు మా శాసనము శిలాశాసనము ఈ సృష్టిలోని ఏ శక్తికి కూడా దానిని మార్చటకు సాధ్యము కాదు నాకు గాయత్రి మంత్రోపదేశమును చేసిన నా మొదటి గురువైన మా తండ్రి గారి పేరు చిరస్థాయిగా చేయదలచితిని అందులో మా తండ్రి గారి పేరులోని నరసింహ శబ్దమునకు సరస్వతి తోడై నృసింహ సరస్వతి అను పేర మా తదుపరి అవతారము ఆవిర్భవించనున్నది మా తాతగారైన బాపనార్యుల రూపమును కూడా చిరస్థాయిగా చేయదలచితిని దానికి ప్రతిగా నృసింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తుల మా తాతగారి రూపమునే పోలియుండును మా తాతగారు నా రెండవ గురువు వారి వద్దనే వేద విద్యను గ్రహించితిని మీరిప్పుడు చూసిన ఈ గంట ఒకప్పుడు మా తాతగారింట ఉండేటివి అది నా సంకల్పమున సాధకులను అనుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును అది భూమి లోపల పొరలలో నుండి కూడా ప్రయాణించుచుండును భూమి పై నుండి కూడా ప్రయాణించగలదు శంకరభట్టు నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తెలుగు ప్రతిలోని జయసంఖ్యా రూపమైన పద్దెనిమిదవ అధ్యాయము పీటికాపురము చేర సందర్భమున ఆ గంట తిరిగి పీటికాపురము చేరును ఈ గంట అనేక ఆ ఆకారములు మారి పరిణామములు మారి నా సంకల్పము ప్రకారము నడుచుకొనును మా తాతగారు స్వగృహమున నా పేరిట మహా సంస్థానం ఏర్పడును నా ప్రేమకు గుర్తుగా జయ జయద్వాన రూపమైన గంటను పీఠికాపురమును పంపించదను శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇది పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం సర్వం సద్గురు విందార్పణమస్తు లోకాన్ సమస్తాన్ నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది ఇట్లు మీ జీవని ధన్యవాదాలు